మొదటిగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. మన పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 6వ చరణం చదివి సహాయం చేయండి. 51వ కీర్తన 6వ చరణము 51వ కీర్తన 6వ చరణము పేజ్ నెంబర్ 478వ పేజీ అండి. పేజ్ నెంబర్ 478వ పేజీ 51వ కీర్తన 6వ చరణము. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. హల్లెలూయా. ఈ మాటను నన్ను అనుసరించి మీరందరూ పలికి ప్రభునామాన్ని మహిమపరచండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. మరొకసారి పలుకుదామండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అని సెలవిస్తున్నాడు. ఎందుకని దావీదు భక్తుడు ఈ యొక్క మాట సెలవిస్తున్నాడంటే, దావీదు దేవుని హృదయానుసారి అని మనందరికీ తెలుసు కదా. మనందరికీ కూడా తెలిసిన సత్యం ఏంటంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారి అని మనందరికీ తెలుసు. దేవుని హృదయానుసారి అయిన దావీదు ఈ యొక్క మాట పలుకుతున్నాడు. ఏమనంటే, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి వాడంటే, మన దేవుని మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనము భక్తి చేస్తున్నప్పుడు మనుషులకు కనిపించే భక్తి కాదు, కానీ అంతరంగంలో కూడా దేవుడు సత్యాన్ని కోరుతున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతిదీ కూడా చాలా చిన్నదైనా కానీ దేవుడు ప్రతిదీ కూడా పట్టించుకుంటారు. మనం అనుకుంటాము, ఎవరు చూడట్లేదు కదా, ఎవరు నన్ను అడగట్లేదు కదా, నేనేం చేసినా సరిపోతుంది, ఎవరు నా దగ్గర ఉండట్లేదు కదా, నన్ను ఎవరు చూడట్లేదు కదా, నేను చేస్తే తప్పేంటి అని మనం అనుకుంటాం. బయటకు అందరికీ కూడా మంచిగా కనిపిస్తాం, కానీ మన హృదయంలో ఆ యొక్క వ్యతిరేక భావము అనేది ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు బయట భక్తి చేస్తున్నారు మంచిదే, కానీ నాకు కావలసింది ఏంటంటే అంతరంగంలో సత్యము కావాలి అని దేవుడు అడుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనం ట్యాలీ చేసుకుంటే అంతరంగంలో, మన యొక్క అంతరంగాలలో సత్యం కలిగి ఉన్నామా, దేవుడు కోరుకున్నది దేవుడు మనలో చూడగలుగుతున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు అంతరంగంలో సత్యం కోరుచున్నాడంటే, అంతరంగము అంటే మన హృదయం అన్నమాట. మన హృదయం గురించి బైబిల్ ఒక మాట సెలవిస్తుంది. ఏంటి అంటే, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం అందరికీ పరిచయమైన మాట, మరొకసారి మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన హృదయం ఎటువంటిదని బైబిల్ సెలవిస్తుందంటే, మోసకరమైనది అని సెలవిస్తుంది. అది ఘోరమైన వ్యాధి కలది అని సెలవిస్తుంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన హృదయం చెప్పిన మాటలన్నీ మనం వినేస్తూ ఉంటాం, మన మనసు చెప్పిన మాటలన్నీ మనం వినేస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నీ స్నేహితుల కన్నా, నీ బంధువుల కన్నా నువ్వు వీరు మోసమైన వారు అని నువ్వు అనుకుంటున్నావు కదా, వారి కన్నా కూడా నీ హృదయము మోసకరమైనది అని బైబిల్ సెలవిస్తుంది. అది ఘోరమైన వ్యాధి కలది అని సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిని బాగా నమ్మించి మోసం చేసేది ఏదన్నా ఉంది అంటే మన హృదయమే అన్నమాట. మన హృదయము మోసం చేస్తుందంట. మన హృదయము మనల్నే మోసం చేస్తుంది. మన హృదయం పక్క వారిని మోసం చేయదు. మన హృదయము
ప్రక్క వారి జీవితాన్ని పాడు చేయదు. మన హృదయము మన జీవితాన్నే పాడు చేయాలని చూస్తుంది, మన హృదయము మనల్నే మోసం చేయాలని చూస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. అందుకని దేవుడు ఏం కోరుకుంటున్నారంటే అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే హృదయము అన్నిటికన్నా మోసకరమైనది కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నారంటే అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని దేవుడు అంతరంగంలో సత్యం కోరుకుంటున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, మనుషుడు అంతరంగం దేనితో నిండి ఉంది, అది ఎటువంటిది అని మనం చూసుకున్నాం కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని మనం చూసుకున్నాం. మనుషుని అంతరంగము దేనితో నింపబడి ఉంది అని మనం చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 64వ కీర్తన 6వ చరణం చదివి సహాయం చేయండి. 64వ కీర్తన 6వ చరణము పేజ్ నెంబర్ 484 పేజీ అండి. 64వ కీర్తన 6వ చరణం చదివి సహాయం చేయండి. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించురు, వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు, ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. హల్లెలూయా. ఇక్కడ మనుషుని అంతరంగం ఎటువంటిది బైబిల్ సెలవిస్తుంది ఏంటి అంటే, ప్రతి వాని హృదయాంతరంగం ఎటువంటిదంట, అగాధము. అగాధము అంటే లోయ, చీకటి కలిగిన ప్రదేశము. చీకటి కలిగిన ప్రదేశంలో ఎన్ని నేరాలు జరుగుతాయండి, చీకటి కలిగిన ప్రదేశంలో ఎన్ని పాపాలు జరుగుతాయి, చీకటి కలిగిన ప్రదేశంలో ఇది జరుగుతుంది అని మనం గ్రహించగలమా, గ్రహించలేము. చీకటి కలిగిన ప్రదేశంలో ఏవైతే జరగకూడదో అవే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది ప్రతి వాని హృదయాంతరంగము అగాధము, అంటే ప్రతి మనిషిని యొక్క హృదయము అగాధము. ఆ అగాధములో అతడు ఏం చేస్తున్నాడంటే, ఆ చీకటిలో అతడు ఏం చేస్తున్నాడంటే, ఏవైతే ఆలోచించకూడదో, ఏవైతే తలంచకూడదో, ఏవైతే మాట్లాడకూడదో, ఏవైతే యోచన చేయకూడదో, వాటినే మనుషుడు యోచన చేస్తున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. అందుకనే బైబిల్ మనుషుని హృదయాంతరంగం ఎటువంటిదని సెలవిచ్చిందంటే అగాధము అని సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుని యొక్క హృదయాంతరంగంలో జరిగేవన్నీ కూడా చీకటి కార్యాలు, చీకటి క్రియలు, చీకటి తలంపులు. అంటే మనం పైకి బాగానే ఉండొచ్చు, పైకి బాగానే అందరినీ చూడొచ్చు, నవ్వచ్చు, అందరితో బాగానే పలకరిస్తూ మాట్లాడొచ్చు, కానీ మన హృదయాంతరంగంలో ఒక చీకటి ఉంది. ఆ చీకటిని, ఆ చీకటి ఏం చేస్తుందంటే, అనేకమైన చేయకూడని కార్యాలకు, చేయకూడని కార్యాలు చేయడానికి దారి తీస్తుంది. అంటే ఒక లిమిట్లెస్ ప్లేస్, పాపము చేయడానికి లిమిట్లెస్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది మన హృదయమే, అది మన మనస్సే. అందుకనే దేవుడు దాన్ని అగాధము అన్నాడు. బయటకి మనం చూసేది కొంచెమే, బయటకి మనం చేసేది కొంచెమే, కానీ మన హృదయాలలో, మన అంతరంగాలలో మనం తలంచేది, మనం చేసేది, మనం ఆలోచించేది, మన హృదయంలో మనం అనుకునే మాటలు, అవన్నీ కూడా లిమిట్లెస్ అన్నమాట. వాటికి హద్దు ఉండదు, వాటికి హద్దు ఉండదు, వాటికి అసలు లిమిట్ తెలియదు అన్నమాట. అపవాదం ఏం చేస్తాడంటే, అగాధముగా ఉన్న మన హృదయంలో, చీకటితో ఉన్న మన హృదయంలో ఏం చేస్తాడంటే, లిమిట్ తెలియకుండా పాపం చేయడానికి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో నేను కోరుకునేది సత్యము. అగాధము అంటే నీ హృదయంలో నేను కోరుకునేది ఏంటని దేవుడు సెలవిస్తున్నాడంటే, నేను సత్యాన్ని కోరుకుంటున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. పైకి భక్తిగా కనిపిస్తారు కొంతమంది, కానీ వారి హృదయంలో ఏముంటుందంటే, అంతా చీకటే, అంతా పాపమే, అంతా మాట్లాడకూడని మాటలే వారి హృదయం అంతా ఉంటాయి. యథార్థత ఉండదు, న్యాయం ఉండదు. అందుకే దేవుడు చెప్తున్నారు, ప్రతి వారి హృదయం కూడా అగాధంలా నాకు కనిపిస్తూ ఉంది అని అంటున్నారు. మనుషుడు ఒక చెడు ఆలోచనను ఆలోచించి ఏం చేస్తాడో తెలుసా, దాన్ని పిక్చర్ చేసుకుంటాడు మనసులో, పిక్చర్ చేసేసుకొని దాని నుంచి అతడు దూరంగా వెళ్ళిపోయినా కానీ ఆ చెడు ఆలోచన ఏదైతే అతడు చూశాడో ఆ పిక్చరే అతడు నెమరు వేసుకుంటా ఉంటాడు. నెమరు వేసుకుంటా ఉంటూ పాపం చేసేస్తూ ఉంటాడు, పాపాన్ని ఆలోచించేస్తూ ఉంటాడు.
అతడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడక్కర్లా, అక్కడికి వెళ్ళి వారితో తాగి తందనాలు ఆడక్కర్లా, అక్కడికి వెళ్ళి అతడు వ్యభిచారం చేయక్కర్లా. కానీ ఈ యొక్క మనసు ఏం చేస్తుందంటే, ఈ యొక్క మనసు డైరెక్ట్ గా అతని ఆలోచనలను అటువైపు మళ్ళించేస్తుంది. మళ్ళించేసి మనిషి ఇక్కడే ఉంటాడు, కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటది, పాపములో ఉంటది, తాగి తందనాలు ఆడడంలో ఉంటది, అల్లరి చిల్లర ఆటలలో ఉంటది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క అగాధముగా ఉన్న మీ యొక్క హృదయంలో నేను కోరుకుంటున్నా, ఏం కోరుకుంటున్నానంటే సత్యాన్ని చూడాలని కోరుకుంటున్నా అని చెప్తున్నారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మనిషి ఏం చేస్తాడంటే, ఒక ఆలోచనను ఆలోచించి దాన్ని దురాలోచనగా మార్చేసుకుంటాడు. ఆ ఒక ఆలోచనను పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు, పదే పదే తలస్తూ ఉంటాడు, పదే పదే దాన్ని నెమరు వేసుకుంటా ఉంటాడు, దాని నుంచి బయటకు రావాలనుకుంటాడు. కానీ అపవాదం ఏం చేస్తాడంటే, ఆ యొక్క హృదయాంతరంగం అనే అగాధంలో దాన్ని బంధించేస్తాడు. బంధించేసినప్పుడు ఆ యొక్క దురాలోచన చేస్తూ ఏం చేస్తాడంటే, కీర్తనల గ్రంథము 64వ కీర్తన 5వ చరణం మనం చదువుకుందామండి. 64వ కీర్తన 5వ చరణం చదువుకుందాం. వారు దురాలోచన దృఢపరచుకొందురు, చాటుగా ఉరులనుటకు యోచించుకొనుచు, మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు, మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడు ఒక దురాలోచన చేసినప్పుడు, ఒక పాపపు యోచన చేసినప్పుడు, ఏదైతే అతడు తలంచకూడదు అది తలంచినప్పుడు, అది ఏం చేస్తుంది, అది ఏం చేసుకుంటాడంటే, అతడు ఆలోచించుకుంటూ ఆ యొక్క ఆలోచనకి బలాన్ని ఇస్తాడు, దాన్ని దృఢపరచేస్తాడు. వారు దురాలోచన దృఢపరచుకుందురు, అరే ఇది మంచిది కాదే, ఇది ఆలోచించకూడదే, ఈ విధంగా మాట్లాడకూడదే, ఈ విధంగా నేను యోచన చేయకూడదే, ఇది దేవునికి ఇష్టం ఉండదు అని మనుషుడు గ్రహించినా కానీ అతడు పదే పదే దాన్ని ఆలోచిస్తూ ఆ యొక్క దురాలోచనకు బలం ఇచ్చేస్తున్నాడు. అంటే అపవాదికి బలం ఇస్తున్నాడు. అపవాదికి బలం ఇస్తూ అతడు ఏమనుకుంటున్నాడంటే, మనల్ని ఎవరు చూస్తారు అంటే, బయట పాపం చేస్తే చూస్తారు, మన హృదయంలో, మన అంతరంగంలో, మన మనసులో మనం ఆలోచించుకునే పాపాలను ఎవరు చూస్తారు అని మనుషుడు అనుకుంటూ విచ్చలవిడిగా అతడు ఏం చేస్తున్నాడంటే, దురాలోచనలను, పాపపు యోచనలను దృఢపరచుకుంటున్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దృఢాలోచనను దృఢపరచుకుంటే అంటే, చెడు ఆలోచనను అతడు ఆలోచిస్తూనే దురాలోచన చేస్తూ దాన్ని బలపరుస్తూ అపవాదికి బలపరుస్తూ ఉన్నప్పుడు అపవాదికి అది ఒక మంచి బలం ఇచ్చినట్లు అవుతుంది. దేవునికి చోటు ఉన్నది ఆ అంతరంగంలో, ఆ యొక్క హృదయంలో దేవునికి చోటు ఉన్నది. ఈ యొక్క దురాలోచన చేస్తున్నప్పుడు అపవాదికి బలం ఇచ్చినట్లు అవుతుంది. కనుక పాపపు యోచన చేస్తూ, ఈ యొక్క పాపపు యోచన చేసే వారు ఎలా అనుకుంటారంటే, నేను ఎవ్వరికి కనిపించేలా చేయట్లేదుగా, నేను బయటకు చూపించుకోవట్లేదుగా, నాదేదో నేను ఆలోచించుకుంటున్నా, నా పనేదో నేను చేసుకుంటున్నా, నలుగురిలోకి వెళ్ళి నేను చేయట్లేదుగా అని మనిషి అనుకుంటూ ఆ యొక్క ఆలోచనను అతడు దృఢపరచుకుంటున్నాడంట. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తుందంటే, ఎవరు చూడట్లేదని మనుషులు అనుకుంటున్నారు, కానీ సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నల్ల హృదయములు మరీ తేటగా కనబడును కదా, ఆయనకు కనబడును కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పాపపు ఆలోచన చేసేవారు, ఈ యొక్క దురాలోచన చేసేవారు ఏమనుకుంటారంట, మమ్మల్ని ఎవరు చూడట్లా, మేము అందరికీ కనిపించేలా చేయట్లా, మేము బయటకు కనిపించేలా చేయట్లా, మేము నడి రోడ్లలో తిరగట్లా, నడి రోడ్లలో మేము పాపం చేయట్లా, నడి రోడ్లలో మేము త్రాగట్లా, నడి రోడ్లలో మేము సిగరెట్ కాల్చట్లేదు అని మమ్మల్ని ఎవ్వరూ చూడని ప్రదేశంలో మేము ఉన్నాం, మమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేని ప్రదేశంలో మేము చెడు ఆలోచన చేస్తున్నామని నరులు అనుకుంటూ దాన్ని దృఢపరుస్తూ దానికి బలాన్ని ఇస్తూ వారు అలా పాపపు యోచన చేస్తూ ఉంటే దేవుడు చెప్తున్నారు, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. పాతాళము ఎక్కడుందండి?
పాతాళం ఎక్కడుంది? భూమి క్రింద ఉంది. భూమి క్రింద ఉన్న పాతాళమే దేవునికి కనబడతా ఉంటే భూమి పైన ఉన్న మనం దేవునికి కనిపించమా? ఖచ్చితంగా కనిపిస్తాం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి కదా. నరుల హృదయము మరీ తేటగా ఆయనకు కనబడును కదా. అంటే నరులు వారి హృదయాల్లో ఏ ఆలోచన చేస్తున్నారు, ఏ తలంపుతో వారు జీవిస్తున్నారు, వారి మనసులో ఏ ఆలోచన ఉందో, వారు ఏ మాటలు మాట్లాడుతున్నారో అవి యెహోవాకు తేటగా కనిపిస్తాయి కదా అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము ఒక గ్లాస్లోకి ఒక ప్యూర్ మినరల్ వాటర్ తీసుకుని ఉంటే అందులో ఉన్న నలకలు మనకు కనిపిస్తాయా? ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందుకంటే అవి ప్యూర్ మినరల్ వాటర్. అదే బురద నీరు తీసుకుంటే వాటిలో ఉన్న నలకలు మనకి కనిపించవు. ప్యూర్ మినరల్ వాటర్ లాంటిది అన్నమాట నరుల హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి అది ఎదుటి వ్యక్తి యొక్క హృదయం కనిపించకపోవచ్చు కానీ, ఎదుటి వ్యక్తి యొక్క హృదయం మనకు కనిపించకపోవచ్చు కానీ మన హృదయము ఒకరికి మాత్రం తేటగా కనిపిస్తుంది. అదే నజరేయుడైన యేసు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే యేసుకు మాత్రము, మనం సేవించే యేసుకు మాత్రము మన హృదయము తేటగా కనిపిస్తుందంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, నీ ఎవ్వరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావే. హృదయంలో అంతరంగంలో దురాలోచన చేస్తూ నన్నెవ్వరు పట్టుకోలేరని నువ్వు అనుకుంటున్నావే. అలా అనుకుంటూ నీ పాపపు యోచనను నీవు దృఢపరుచుకుంటున్నావే. నన్నెవరు చూస్తారు, నేను బయటకు చెయ్యట్లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావే. కానీ నరుల హృదయం మరీ తేటగా కనిపిస్తుందని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు చదవలేదా అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళము అగాధ కూపమే నాకు కనబడతా ఉంటే మరి నీ హృదయం మరీ తేటగా నాకు కనబడుతుంది కదా అని దేవుడు చెప్తున్నారు అన్నమాట. ఎవరమైతే దేవుడు నన్ను చూడట్లేదులే, దేవుడు నా ఆలోచనలు పట్టించుకోవట్లేదులే, ఎవరు నన్ను చూడట్లేదులే, ఎవరు నా ఆలోచనలు పట్టించుకోవట్లేదులే, ఎవరు నా చుట్టూ లేరులే, నేను ఏదన్నా చేసేయొచ్చులే అని అనుకుంటున్నారో వారికి దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీ హృదయము మరీ తేటగా నాకు కనపడుతుంది. మీరు చేసేది, మీరు ఆలోచించేది ఎవరికి కనబడకపోవచ్చు కానీ నాకు మాత్రం కనబడుతుంది అని దేవుడు చెప్తున్నారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉంటూ పై పైకి భక్తి చేస్తూ నటించవద్దని దేవుడు చెప్తూ ఏమంటున్నారంటే, సామెతల గ్రంథము 14:33 మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 14:33 మనం చదువుకున్నట్లయితే, తెలివిగలవాని హృదయం అందు జ్ఞానము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనులు అంతరంగములోనున్నది బయలుపడును. హల్లెలూయా. ఈ యొక్క సామెతల గ్రంథం 14:33 ఏం చెప్తుందంటే, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. మనం ఎవరిని అంటామండి బుద్ధిహీనుడని? ఎవరిని అంటాం? వాడికి వాడే జ్ఞానవంతుడు అని అనుకుంటున్న వాడిని మనం బుద్ధిహీనుడు అంటాం కదా. అటువంటి వారితో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ఎవరు నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావు కానీ నేను నిన్ను చూస్తున్నాను. నీ హృదయం నాకు తేటగా కనబడుతుంది. నీ హృదయంలో ఏముందో, నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వు ఏం యోచన చేస్తున్నావో, నువ్వు ఏం తలస్తున్నావో, నువ్వు ఏదైతే దానికి పునాది వేస్తున్నావో, ఏ పాపానికైతే నీ మనసులో పునాది వేస్తున్నావో, నీ బుద్ధిహీనుల అంతరంగంలో ఉన్నదంతా నాకు బయలు పడుతూ ఉంది అని దేవుడు చెప్తున్నారు. మనకి బైబిల్లో ఒక మాట తెలుసు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని తెలుసు. ఎవరన్నా మనం కూర్చున్న చోట ఎవరన్నా ఎక్కువ బూతులు మాట్లాడారనుకోండి, వారికి ఏమనుకుంటాం మనం? అమ్మో, వీరి హృదయం అంతా బూతులతో నిండిపోయింది అని మాట్లాడుకుంటాం. ఎవరన్నా దేవుని గురించి మాట్లాడితే మనం ఏమనుకుంటాం? అమ్మో, వీరి హృదయం అంతా దేవునితో నింపబడింది అని మనం అనుకుంటాం. ఎవరన్నా పాపం గురించి మాట్లాడుతూ ఉంటే, ప్రక్కవారితో పాపం గురించి మాట్లాడుతూ ఉంటే మనం ఇక అనుకోకర్లా. ఏం తెలుస్తుందంటే మనకి, వీరి హృదయం అంతా పాపపు ఆలోచనలతో నిండి ఉంది అని మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. నీ పాపము పండక మునుపే, నీ బుద్ధిహీనత నీ ఆత్మీయతను తేలకొట్టక మునుపే, నీ అంతరంగంలో ఉన్న పాపము బయలుపడక మునుపే దేవుడు ఏం చెప్తున్నారంటే,
నిన్ను నువ్వు శుద్ధి చేసుకో, నీ అంతరంగంలో సత్యాన్ని ఉంచుకో, నేను నీ అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాను అని దేవుడు చెప్తున్నారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని దేవుడు అంతరంగంలో సత్యాన్ని అంతలా ఇష్టపడుతున్నారు అంటే, దేవుడు ఎందుకు మనిషిని హృదయంలో సత్యాన్ని అంతగా ఇష్టపడుతున్నారంటే, దేవుడు పరిసయ్యులతో ఒక మాట అంటారు. ఏంటి అంటే, వారు బయటకు బాగానే ఉంటారు, వారు బయటకు బాగానే కనిపిస్తూ ఉంటారు. మనకందరికీ ఇది తెలిసిన స్టోరీనే. వారందరూ పరిసయ్యులందరూ ఏం చేస్తారంటే, బయటకు బాగానే కనిపిస్తారు, బయటకు బాగానే మాట్లాడతారు. వారి హృదయం అంతా దేనితో నిండిపోయి ఉందని బైబిల్ సెలవిస్తా ఉందంటే, దోపుతోను, ఇంకా అజితేంద్రతత్వముతోనూ, చెడుతనముతోనూ నిండిపోయింది అని యేసు ప్రభు అక్కడ పరిసయ్యుల గురించి సాక్ష్యం ఇవ్వటం జరుగుతుంది. ఆ యొక్క మాటను మనం చదువుకుందామండి. లూకాసువార్త 11:39 చదువుకుందాం. మొదటిగా లూకాసువార్త 11:39 మనం చదువుకుందాం. లూకాసువార్త 11:39 అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపలు శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిసయ్యులతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, పరిసయ్యులారా, మీరు బాగానే మిమ్మల్ని మీరు బయట బాహ్యంగా శుద్ధిపరుచుకొని వచ్చారు, బాగానే శుభ్రపరుచుకొని వచ్చారు. శారీరకంగా మిమ్మల్ని మీరు బాగానే శుభ్రపరుచుకొని వచ్చారు, బాగా శుద్ధి కలిగి వచ్చారు. కానీ మీ హృదయము, మీ అంతరంగము దేనితో నింపబడి ఉందంటే, దోపుతోనూ చెడుతనముతోనూ నింపబడి ఉంది అని యేసు ప్రభు పరిసయ్యుల గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే వారి అంతరంగము, వారు దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తులే, దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతున్న వ్యక్తులే, బైబిల్ గ్రంథాన్ని పఠిస్తున్న వ్యక్తులే, సంఘానికి వెళ్తున్న వ్యక్తులే, ఈ నలుగురిలో పరపతి కలిగి జీవిస్తున్న వ్యక్తులే. కానీ వారి హృదయము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉంది అని ప్రభు సెలవిస్తున్నారు. ఎందుకంటే వారి హృదయంలో సత్యము లేదు, వారి హృదయంలో శుద్ధి లేదు. వారి హృదయాన్ని వారు శుద్ధి చేసుకోకుండా, వారి అంతరంగాన్ని వారు శుద్ధి చేసుకోకుండా, దోపుతోనూ చెడుతనమును కలిగి వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకొక మాట అంటున్నారు. లూకాసువార్త 11:40 మనం చదువుకుందామండి. లూకాసువార్త 11:40 అవివేకులారా, వెలుపటి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక పళ్ళెం ఉందండి, పళ్ళెము బయట, లేకపోతే ఒక గిన్నె ఉంది. ఆ యొక్క గిన్నెను బయట సృజించిన వాడే కదా లోపల కూడా సృజించిన వాడు అవుతాడు. లేదా ఒక కుండ ఉంది, బయట దాన్ని నిర్మించిన వాడే లోపల నిర్మించిన వాడు అవుతాడు. అలాగే మీరు పై భక్తి చేస్తున్నారు, మిమ్మల్ని ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటున్నారు, మీరు పాప యోచనలు చేస్తున్నారు, మిమ్మల్ని ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటున్నారు. కానీ మీరెవ్వరికి కనిపించకపోవచ్చు, కానీ నాకు మాత్రం తేటగా కనిపిస్తున్నారు. మీ హృదయము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉంది అని దేవుడు సెలవిస్తూ అవివేకులారా, మీ వెలుపలి భాగాన్ని చేసిన వాడు మీ లోపటి భాగమును చేయలేదా? అంటే మీ శరీరాన్ని సృజించిన వాడు మీ హృదయాన్ని సృజించలేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నా హృదయంలో ఉన్నది ఎవరికీ తెలియదు, నా హృదయంలో ఉన్నది ఎవరో చూడట్లేదు అని అనుకుంటున్నారో, మనం మారాము అని మనం అనుకోవచ్చు, కానీ మన హృదయానికి తెలుసు అది వాస్తవమా కాదా అనేది. మనము మారామా లేదా అనేది మన హృదయానికి తెలుసు. ఈ యొక్క పరిసయ్యులు అలాగే జీవిస్తున్నారు, పైకి భక్తి కలిగి జీవిస్తున్నారు, లోపల చెడుతనం కలిగి జీవిస్తున్నారు. పరిసయ్యులతో దేవుడు అన్నారు, అవివేకులారా, మీ శరీరాన్ని
చేసినవాడు, మీ వెలుపటి భాగాన్ని చేసినవాడు మీ హృదయాన్ని మీ అంతరంగాన్ని చేయలేదా? అలాగే దేవుడు మనతో చెప్తున్నారు, మీరు పైకి భక్తిగా ఉంటున్నారు కానీ మీరు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు, కానీ మీ వెలుపటి భాగాన్ని చేసిన నేను, మీ శరీరాన్ని సృజించిన నేను, మీ హృదయం దేనితో నిండి ఉందో నేను చెప్పలేనా అని దేవుడు చెప్తున్నారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మనం శుద్ధి చేయబడాలని దేవుడు కోరుకుంటున్నారు, మనం శుద్ధి చేయబడాలని దేవుడు కోరుకుంటున్నారు. అలా కోరుకుంటున్నారు కాబట్టి మనము ఎందులో స్థిరపరచబడాలి, ఎందులో ఏమని దేవుణ్ణి అడగాలి అని మనం చూసుకున్నట్లయితే, మనం శుద్ధి చేయడానికి మనం ఏమని దేవుణ్ణి అడగాలి, మనం ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ చరణం చదివి సహాయం చేయండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఏమని దేవుణ్ణి అడగాలని కీర్తనకారుడు సెలవిస్తున్నాడంటే, ఇప్పటి వరకు మీ హృదయంలో సత్యము లేదేమో, ఇప్పటి వరకు మీ హృదయాంతరంగం అగాధముతో నిండిపోయిందేమో, ఇప్పటి వరకు మీ హృదయంలో పాపపు యోచనలు ఉన్నాయేమో. కానీ ఇక్కడ భక్తుడు ఏం సెలవిస్తున్నాడంటే, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఎందుకు అంటే, ఏ దేవుడైతే మన శరీరాన్ని చేశాడో ఆ దేవుడే మన అంతరంగాన్ని కూడా చేశాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు అంతరంగంలో కూడా తను శారీరకంగానే దేవుడిలో నిలవాలనుకోవట్లేదు, కానీ అంతరంగంలో కూడా స్థిరమైన మనసును అతడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మనుషులం కాబట్టి ఒక్కొక్కసారి దేవునిలో, ఒక్కొక్కసారి లోకంలో ఉంటా ఉంటాం. మన మైండ్ ఇక్కడే ఉండొచ్చు, కానీ మన అంతరంగం ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. మన మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం మనుషులం ఇక్కడ ఉంటాం, కానీ మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వారితో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అని మీరు అడగండి అని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అలా మనం అడిగినప్పుడు, దేవుణ్ణి శుద్ధి చేయమని మనం అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే, 51వ కీర్తన 6వ చరణాన్ని మరలా చదువుకుందామండి. 51వ కీర్తన 6వ చరణాన్ని మరలా చదువుకుందాము. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి మనం, దేవా నాకు శుద్ధ హృదయాన్ని కలుగచేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు, ప్రతి విధమైన హృదయాగాధము నుండి, హృదయాంతరంగంలో ఉన్న అగాధము నుండి నన్ను విడిపించు అని మనం అడగటానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే మన దేవుడు కోరుకుంటున్న సత్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడానికి ఇష్టపడతామో, ఆంతర్యమున మనకు జ్ఞానము కలుగుతుందంట. హల్లెలూయా. అంటే మన అంతరంగంలో నుంచి దేవుడు మనకు బోధిస్తూ ఉంటారు, ఏది ఎలా చేయాలో, ఎటువైపు వెళ్ళాలో, ఏది ఎలా మాట్లాడాలో, ఏది ఎక్కడ ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకు బోధిస్తూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని భక్తుడు అంటున్నాడు, నా అంతరంగంలో నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు అని భక్తుడు అంటున్నాడు. దేవుడు కోరుకున్నట్లుగా అంతరంగంలో కూడా మనం సత్యం కలిగి జీవిస్తాం. పై పైకే కాదు కానీ, దేవుడు కోరుకుంటున్నది పై పైకి కాదు కానీ అంతరంగంలో కోరుకుంటున్నాడు కాబట్టి, అంతరంగంలో కూడా స్థిరమైన మనసును ఆయన కోరుకుంటున్నారు కాబట్టి, అంతరంగంలో సత్యాన్ని ఆయన కోరుకుంటున్నారు కాబట్టి, ఆ సత్యాన్ని మనం కలిగి జీవించడానికి దేవుడు కృప చూపుతారన్నమాట. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.